అలాగే 4వ తారీఖు లోకేష్ గారు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఎలాగున్నాయండి? చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఆ రోజే 4వ తారీఖునే హైకోర్టులోన మనకు వాదనలు వినిపిస్తున్నారు. మళ్ళీ దేనికి సంబంధించి? చంద్రబాబు నాయుడు గారి స్కిల్ స్కామ్ సంబంధించి, ఆ తర్వాత లోకేష్ బాబు గారి ఇన్నర్ రింగ్ రోడ్ డీవియేషన్ సంబంధించి, ఫైబర్ నెట్కు సంబంధించి. సో ఈ మూడింటికి సంబంధించి మళ్ళీ అక్కడ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టులోన క్వాష్ పిటిషన్ను కొట్టివే, హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది అని ఛాలెంజ్ చేసి అక్కడ వెళ్ళారు. సో హైకోర్టు, సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడిని సమర్థిస్తుందా, లేదా హైకోర్టు వాదనే కరెక్ట్ అని అంటుందా, ఏం చేస్తుంది? అక్కడ చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో రిలీఫ్ కలుగుతుందా, లేదా ఇక్కడ ఏమైనా బెయిల్ దొరుకుతుందా, లేదా కస్టడీకి మళ్ళీ ఇస్తారా, మళ్ళీ కస్టడీ కొనసాగిస్తారా? పన్నో పనిగా 4వ తారీఖున ఇతన్ని విచారిస్తున్నారు కాబట్టి 4వ తారీఖు దాకానే అరెస్ట్ చేయొద్దన్నారు కాబట్టి 5వ తారీఖు అరెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 4వ తారీఖు లోకేష్ బాబు పైన విచారణను మరో 8వ తారీఖు ఏదో వాయిదా వేశారు అనుకుందాం. వాయిదా వేసి వాళ్ళు ఏం చెప్పారు, ముందస్తు బెయిల్ ఇవ్వడం అని ఏం చెప్పారు అనుకోండి, అప్పుడు వెంటనే 5వ తారీఖు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కల్పించుకోకుంటే లోకేష్ బాబును అరెస్ట్ చేసే అంశము క్షణాల్లో ఉంది అనమాట. ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారం ఇప్పుడు అడ్డుపడుతుంది, అంటే కోర్టు ప్రొటెక్ట్ ఇచ్చింది కాబట్టి అరెస్ట్ ఆగింది, లేకుంటే ఈ పాటికి అరెస్ట్ అయిపోయేది. ఓకే, అలాగే బాలకృష్ణ గారు లోకేష్ గారి అరెస్ట్ పైన ఛాలెంజ్ విసరడం జరిగింది, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది సార్? అదే అమ్మా వచ్చేది. ఇప్పుడు ఏమైపోతుందంటే, బాలయ్య బాబు ఛాలెంజ్ని మనం రెండు రకాలుగా తీసుకోవాలి. ఒకటి వ్యక్తిగతంగా ఆయన కొంచెం ఎమోషనల్ పర్సన్ అనన్నా తీసుకోవాలి, దాన్ని పక్కన పెడితే ఈ సందర్భంలో పార్టీ తరఫున అలా మాట్లాడే నాయకులు ఎవరు లేకపోవడంతో బాలయ్య బాబు మాట్లాడుతున్నాడు అని అనుకోవాలి. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నట్టే కార్యకర్తలకు, సామాన్య పార్టీ సభ్యులకు మనోధైర్యం నింపాలి కదా. ఒక నాయకుడినేమో లోపల కూర్చోబెట్టారు, ఇంకో నాయకుడు చుట్టూ తిరుగుతున్నారు, ఏ రోజు అతను తీసుకుపోయి లోపల కూర్చోబెడతారో తెలీదు. ఇలాంటి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లోన మళ్ళీ సభ్యులకు లేదు మేమున్నాం, ఏం కాదు చూసుకుందాం, ఛాలెంజ్ చేద్దాం అని ఛాలెంజ్, కనీసం ఛాలెంజ్ అని విసిరాలి కదా. అది వర్కౌట్ అవుతుందా లేదా పక్కన పెట్టేద్దాం, కనీసం నోటి మాటకైనా ఒక గట్టి మాట మాట్లాడాలి కదా. సో ఆ గట్టి మాట మాట్లాడే అవకాశం ఉందా లేదా అనేటువంటిది. సో ఈ సందర్భంగా బాలయ్య బాబుని ఒక డ్రామాటికల్ డైలాగ్ గా చూడాల్సిందంటే, ఒక నాటకీయ సంభాషణగా చూడాల్సిందే కానీ అందులో పస ఏమీ లేదు. ఏముంది, ఎవరిపై ఛాలెంజ్ చేస్తారు? న్యాయ వ్యవస్థపై ఛాలెంజ్ చేస్తారా, దర్యాప్తు సంస్థలపై ఛాలెంజ్ చేస్తారా? ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఆగుతారా? పోనీ వీళ్ళు ఛాలెంజ్ చేయలేదంటే కనుక వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేస్తారా? అంటే కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి అయి ఉండొచ్చు కదా. నింపడానికి, ఇప్పుడు నింపడం అంటే ఏంటమ్మా, న్యాయపరంగా ఏమైనా నింపడం అది కాదు కదా. ఊరికే ఒక మానసిక ధైర్యం, ఆయన నీకేం కాదులేండి, అంతా అవుతుందని తెలుసు, కానీ ఆయన మీకేం కాదు అని చెప్పడంలోన ఒక మొండి మాట వినిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ ఒకటైతే నిజం, ఇఫ్ ఎవిడెన్సెస్ ఆర్ మోర్ పవర్ఫుల్, ఇఫ్ ఎవిడెన్సెస్ ఆర్ మోర్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎవిడెన్సెస్, అరెస్ట్ అనేటువంటిది అదేమి అద్భుతమైన ప్రక్రియ కాదు. ఎప్పుడూ అది అసాధ్యమవుతుందంటే వీళ్ళు ఈవెన్ ప్రూవ్ అవుతున్నా కూడా, వీడు ఏమి ఇబ్బందులు అంటే వీళ్ళపైన తప్పుడు కేసులు పెట్టారు అని అందరూ నమ్మినప్పుడు కూడా మొండిగా అరెస్ట్ చేయడానికి కనుక వెళితే అప్పుడు మీరు ఏం ఛాలెంజ్ చేశారని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, 15 పేజీలు, 20 పేజీలు, 120 పేజీలు, 150 పేజీల కేస్ స్టడీస్ అన్ని తీసుకుని పోయి కోర్టు ముందు సబ్మిట్ చేశారు. లోకేష్ బాబుకు సంబంధించి దాదాపు 28 ఎవిడెన్సెస్ ఏమో పెట్టామని అంటున్నారు. మళ్ళీ ఇంత ఎవిడెన్స్ ఫ్యాక్టర్స్ వాళ్ళు చూపించగలిగినప్పుడు మీ తరఫున లాయర్లు వాటిని ఎలా ఎదుర్కోవాలి చూడాలి. అవి తప్పని చెప్పగలగాలి, అవి రాజకీయ కోణంలో చేసినవని చెప్పగలగాలి, సిఐడి వాళ్ళు సరిగా దర్యాప్తు చేయలేదు అని చెప్పగలగాలి. అలా చెప్పనంత వరకు కూడా లోకేష్ బాబు అరెస్ట్ ఏమి అసాధ్యం కాదు కదా. మీరు ఛాలెంజ్ న్యాయపరంగా విసరండి, మీ లాయర్ల పరంగా ఛాలెంజ్ విసరండి, బాలయ్య బాబు ఛాలెంజ్ చేయడం కాదు, సిద్ధార్థ లూత్రా ఛాలెంజ్ చేయాలి. ఏ విధంగా? గట్టిగా వాదించి, స్టాండర్డ్గా వాదించి, కేసును చక్కగా చూపించి, మీరు ఇది అనుకుంటున్నారు ఇది కాదు, లాజికల్గా ఇట్ ఇస్ రాంగ్, జరిగింది ఇది, మీరు చూసింది ఇది అని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్తో కోర్టు ముందు పెట్టగలిగినప్పుడు అది ఛాలెంజ్. మరి ఎలాగ చూపిస్తారంటారా, ఎందుకు చూపించలేకపోతున్నారు? ఉంటే చూపిస్తారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదా ఏంటి అనేది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటమ్మా, చంద్రబాబు నాయుడు గారేమో లోపల ఉన్నారు, లోకేష్ బాబు గారేమో ఢిల్లీలో ఉన్నారు, న్యాయవాదులేమో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ ఈ తిరుగులాటలోన
ఇప్పుడు నాకు కనిపించిందంత ఏంటంటే సిద్ధార్థ లూథరా కావచ్చు, సాల్వే కావచ్చు, వాళ్ళ లాయర్లందరూ కూడా ఇప్పుడు వాళ్ళు పోరాడుతున్నది కేసులో నిజమెంత అబద్ధం ఎంత, వీళ్ళు తిన్నారా తినలేదా, స్కామ్ జరిగిందా జరగలేదా, ఇది కాదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నది ఏంటంటే ఇమీడియట్ రిలీఫ్, ఆయనకి ఏదో ఒకటి బెయిల్ అనేది వచ్చేసి ఆ పెద్ద మనిషి కాస్త బయటికి వస్తే కనుక ఆ తర్వాత మిగిలిన చూసుకోవచ్చు అనే పద్ధతిలోనే వీళ్ళు వెళుతున్నారు. మళ్ళీ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది చూడాలి. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చంద్రబాబు గారి తోడు నేను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సడన్ గా 4వ విడత పాదయాత్ర మొదలు పెట్టారు, దీన్ని ఎలా చూడాలి? ఆయన షెడ్యూల్ ప్రకారం మొదలు పెట్టుకున్నారు. ఆయన అవనిగడ్డ నుంచి మొదలు పెడతారని కూడా విన్నారు. సో ఈసారి అదే, ఈసారి వారాహి యాత్ర ఎలా ఉండబోతోంది అనేది అందరికి ఎగ్జైటెడ్. అంటే ఏంటి, ఆయన ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, సరే కార్యకర్తలతో మాట్లాడుకున్నారు, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ మాట్లాడినారు, ఏదో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి చేస్తామని చెప్పారు, ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, చేస్తామని చెప్పారు, అవన్నీ పక్కన పెడితే ఈ 4వ విడత వారాహి యాత్రలోన దేనిపైన టార్గెట్ చేయబోతున్నారు? ప్రభుత్వ విధానాల పైన చేస్తారా, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల పైన చేస్తారా, లేదా దర్యాప్తు సంస్థలు ఎవరికి లోబడి పనిచేస్తున్నాయని విమర్శిస్తూ ఏమైనా కామెంట్స్ చేస్తారా? ఆయన దగ్గరున్న ఆధారాలు ఏంటి? ఆయన కేవలం ఎక్స్టెంపోర్గా అంటే ఆవేశంగానే మాట్లాడేసి వదిలేస్తారా, లేదా ఆధారాలతో సహా మాట్లాడతారా? ఆయన మాట్లాడినప్పుడు ఆ వారాహి యాత్ర చుట్టూ ఎవరెవరు ముందుకు వెళుతూ ఉంటారు? తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలుస్తారా? జనసేన తెలుగు సేన కలిపి అదేమో చంద్రసేన అని ఏదో కొత్త పదం ఖాయం చేశారు. చంద్రబాబు నాయుడు బలగము ప్లస్ జనసేనని పవన్ కళ్యాణ్ బలగము కలిపి చంద్రసేనగా వచ్చి జగన్ బలగాన్ని ముట్టడి చేస్తుంది అని చాలా అందంగా వర్డ్ ఖాయం చేశారు. మళ్ళీ నిజంగా చంద్రసేన అనేది ఒకటి ఏర్పడుతుందా? ఇవన్నీ చూడాలి. సరే, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సిచ్యుయేషన్స్ అయితే మీడియా ద్వారా అన్ని చూస్తూనే ఉన్నాము. మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల సమస్యల గురించి ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఏ సమస్యలు లేనప్పుడు ప్రజల సమస్యలు, ఇవే పెద్ద సమస్య అన్నప్పుడు ప్రజలకు కూడా ఇదే సమస్య అనుకోమంటారు వాళ్ళు. ఇప్పుడు ఇన్నాళ్ళు విద్యుత్ సమస్య, మద్యం సమస్య, లేకుంటే ధరల సమస్య, ఇంకొకటో ఇసుక రీచ్ సమస్యలో సమస్యలుగా మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లోపల కూర్చోబెట్టారో అదే ప్రజా సమస్య. జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్నాడా? అదే ప్రజా సమస్య. దర్యాప్తు సంస్థలు వెంటబడుతున్నాయా? అదే ప్రజా సమస్య. గా వీళ్ళు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ప్రజలు దాన్ని స్వీకరిస్తారా, అంతే సీరియస్ గా వాళ్ళు ఆలోచిస్తారా అనేది అది ప్రజలకు సంబంధించిన విషయం. ఓకే, అలాగే మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను ఉద్దేశించి చాలా గట్టిగా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అని అంటున్నారు, అదేంటి సార్? అంటే ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే కార్యకర్తలు ముఖ్యంగా మనం కోయిలేషన్ లో వెళ్ళినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పార్టీ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, పార్టీ తరఫున నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి అడుగులు వేయాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా కలిసి అడుగులు వేయాలి, ఒకరికొకరు సర్దుకోవాలి, ముందున్న సమస్య నుంచి బయటపడడం చూడాలి. అలా కాకుండా అసలు తెలుగుదేశం వాళ్ళకు మన వాళ్ళకు మధ్యనే గొడవలు పడిపోతే ఎట్లాగా, మీరు తనుకు చేస్తే ఎట్లాగా, తెలుగుదేశం పార్టీ జెండా మోయాలనా అని జనసేన వాళ్ళు అనుకోవడం, జనసేన వాళ్ళతో కలిసి అడుగులేయాలనా అని తెలుగుదేశం వాళ్ళు అనుకోవడం, ఈ విద్వేషాలు ఉండకూడదు. పైగా ఆయన చెప్పింది ఏంటంటే నా కార్యకర్తలు, నా నాయకులు అన్నవాళ్ళు, బాగా మాట్లాడతారనుకున్న వాళ్ళు, వాళ్ళు ఫేస్బుక్లోన నాకు తెలియకుండానే నా నిర్ణయం గురించి ఇన్ఫ్లుయెన్షియల్గా పోస్టులు పెట్టడం సరికాదు. నేను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నాను, ఇంకా మీరే ఎదురు మాట్లాడితే నాకు దిక్కెవరు అని అడిగాడు ఆయన. నేను మిమ్మల్ని నమ్ముకొని రంగంలో దిగాను, మీరే నాకు ఎదురు తిరిగితే నేను మరో ఎవరితో